చెబుతున్నారు. ఎన్నికల ముందు చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు. ఇచ్చాడా ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య 24%, దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాల్లో 11 DSCలు పెట్టి 150,000 మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ అదే వారికి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టారా తమ్ముళ్ళు, ఎక్కడన్నా చూసారా మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట. టీచర్ లేడు, ఉండే స్కూళ్ళు మూసేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు. యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఓసారి సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు. మొన్న ఒక వ్యక్తి, యూత్లో ఉండే యువకుడు, గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా 70 సంవత్సరాల మహిళను రేపు చేశాడంటే ఏమనాలి వీళ్ళని? ఎప్పుడైనా 5 సంవత్సరాలుగా మీరు చూసారు ఒక్కసారైనా సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం బ్రహ్మాండంగా ఫుల్గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మద్యపాన నిషేధం చేస్తారని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఎట్లా వస్తాడు మీ దగ్గరికి? అడగాలి కదా మనం. ఇప్పుడు ఏం చేశాడు? నాసిరకం మద్యం విపరీతంగా దోచుకుంటున్నాడు. పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. పేదవాళ్ళ జీవితాల్లో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేసే పరిస్థితికి వచ్చాడు. కొన్ని వేల మంది చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఎన్నికల సమయంలో మీరు చూశారు పోతూ పోతూ ఎవరడిగినా సిపిఎస్, అదేంటది పెద్ద కష్టం ఏంటి? ఒక వారంలో ఎన్ని వారాలైనాయి చేశాడా ఇప్పటికీ? అంటే ఏ విధంగా ప్రవర్తించాడు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, నేను ఆ రోజు 4,000 రూపాయలు నెలకు జీతం ఇస్తా ఉంటే అంగన్వాడీకి 10,500 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, మన పిల్లలకి పౌష్టికాహారం పెడుతున్నారు, అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకు ఉద్యోగంలో కూడా కొంత సెక్యూరిటీ ఇచ్చాను. ఈరోజు మీరేం చేశారు? అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి వాళ్ళ సెంటర్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకొని నిలదీస్తున్నా? మళ్ళీ అంగన్వాడీకి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు,
ఆడిస్తున్నాడు ఆంధ్రాని, ఆడుదాం కాదు ఆడిస్తున్నాడు. ఏమాట వికృతమైన క్రీడలు, ఆ వికృతమైన క్రీడలు గంజాయి చేయడం, కొట్టుకోవడం, కోడి కత్తి డ్రామాలు ఆడడం, ఇలాంటివన్నీ తమ్ముళ్ళు. ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంట? ఏమాడతావు నువ్వు? ఆడుతున్నారు మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు. ఆ విధంగా ఫ్రీగా ఇళ్ళు కట్టుకున్నారు. భవన నిర్మాణం జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, ఉపాధి వచ్చింది, అన్నీ జరిగాయి. ఆ రోజు కావాలని విమర్శించినారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. దొంగే దొంగ దొంగ అని అరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే తీసిపోయే పరిస్థితి నుంచి 5-6 వేలు అమ్ముతున్నాడు. ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు, బినామీలు పెట్టుకున్నారు. దగ్గర దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అమరావతి మన రాజధాని, బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్కి కానీ వచ్చుంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్నీ అయిపోయేటివి. అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా, వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు. దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా? అమరావతి రాజధాని చెప్పాడా లేదా? రికార్డులో ఉందా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి? ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు, బాధేస్తుంది. ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది. మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి ఉందంటున్నాడు. మనం కట్టిన అసెంబ్లీని అసెంబ్లీ, మనం కట్టిన సెక్రటరియట్లనే ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్, మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ, అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తి కానీ చేసుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, ఉపాధి వచ్చేది. ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రాగాలు తీశాడు బాధుడే బాధుడు. నువ్వు ఊరు ఊరుకు పోయి ఏం చేశారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి కాదు, కడాన చెత్త మీద కూడా చెత్త వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి మామూలుగా ఈ పన్నులు భరించలేక చాలా వరకు మీరందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు.
ఈరోజు ఇటీవల కాలంలో మీరు చూశారు, అది కూడా పెద్ద స్కామ్. మీ భూములన్నీ కూడా సర్వే చేయించారన్నాడు. ఇప్పుడు ఆ భూములు ఏమైనా ఎవరికి తెలియదు, ఇంకా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా తెలియదు. ఫోటోలు మార్చేశారు, పేర్లు మార్చేశారు, సర్వే నెంబర్లు మార్చేశారు. అంటే అస్తవ్యస్తంగా తయారు చేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని మీకందరికి గుర్తు చేస్తున్నాను. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎక్కడైనా ఆర్ఎన్బి రోడ్డు లేకపోయే పరిస్థితి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేషనల్ హైవేస్ అన్నీ బాగున్నాయా లేదా? నేషనల్ హైవేస్ అన్నీ బాగున్నాయి. మీ ఊర్లో సిమెంట్ రోడ్లు బాగున్నాయా లేదా? మనం వేసిన సిమెంట్ రోడ్లు అన్నీ వేసి అవన్నీ బాగున్నాయి. ఐదేళ్లుగా మీరు ఒకసారి చూస్తే ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాడా? మనం ఉన్నప్పుడు 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన తెలుగుదేశం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేలా, ఊర్లో వీధి దీపాలు పెట్టాం. అవి కూడా ఇప్పుడు వెలిగే పరిస్థితి లేదు. చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ట్రైసైకిల్స్ పెట్టి చెత్త కలెక్ట్ చేశాం, అయ్యి పోయినాయి. వ్యవసాయం మొత్తం భ్రష్ట పట్టింది. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఈరోజు రాష్ట్రంలో? అప్పుల పాలయ్యారా లేదా? ఆత్మహత్యలు చేసుకుని హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతాంగం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకా దీనికి ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్ని జరిగాయి. అందుకే నేను అడుగుతున్నా, నేను అడిగిన ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సమాధానం చెప్పే పరిస్థితులకు ఉందని అడుగుతున్నాను. తమలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు. వస్తారా? వచ్చే పరిస్థితిలో ఉన్నారా? పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఆ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిన్న మొన్న చూస్తే చాలా బాధేస్తుంది. గుంటూరులో ఒక మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ సెల్ఫ్ వీడియో తీశాడు. ఎంపీ 25 లక్షల రూపాయలు వాళ్ళ అనుమానాలు తీసుకొని ఏదో పనులు చేస్తామని మోసం చేస్తే అందరికీ చెప్పి చెప్పి కడాన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. అంటే మీ దౌర్జన్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం. మొన్నే ఒక టీచర్ సిపిఎస్ మీద బాధపడి నెలవారీగా జీతాలు రాకుండా మల్లేష్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్యకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రిని లెటర్ రాసి చనిపోయే ప్రయత్నం చేశారంటే ఏమనాలని అడుగుతున్నా. ఈరోజే కర్నూలులో హలహరవి మండలంలో అమృతపురం గ్రామంలో వాటర్ ట్యాంక్లో పనిచేసే అతను పరశురామ్ అనే ఎంప్లాయ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వేధింపును తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అంటే వేధింపులు పెరిగిపోయినాయి. ఆధారపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆ అతను కూడా వాడి మనిషిని చూస్తే అల్హరులో జరిగింది. అక్కడ మంత్రి బెంజ్ మంత్రి ఉన్నాడు. ఆ బెంజ్ మంత్రి ఇతని హత్యకు కారణం వాళ్ళ బ్రదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మంత్రులందరినీ మీరు చూడండి, ఎక్కడికక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బరి తెగించి ఆంబోతుల మారిగా ఊర్లో పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చారు,
మీరందరూ పార్టీలో చేరారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు, మళ్ళీ నేను ఇచ్చే హామీ తప్పకుండా మళ్ళీ మీ రుణం తీర్చుకుంటా, ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇప్పటికీ ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇంటింటికి పోతున్నాం, మళ్ళీ నేను 20వ తారీఖు పైన 25 నియోజకవర్గాలకు వస్తాను, ప్రతి ఒక్క పార్లమెంటుకు వస్తాను, వచ్చి ఏం చేయబోతానో 5 సంవత్సరాల్లో ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం నా జీవితంలో నాకు చేత కాదు. ఏదైనా చెప్పితే అది చేయడం తప్ప, ప్రజల ఆస్తులకు ఒక ట్రస్టీగా ఉండడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 6 నియోజకవర్గం నుంచి వచ్చారు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, కొంతమంది తటస్థంగా ఉండే వాళ్ళు వచ్చారు. ఈరోజు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీ స్ఫూర్తి మొత్తం రాష్ట్రం అంతా రావాలి, ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి ఈరోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క, అలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈరోజు ఈ 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.